अरे अरे मोटा सर कसर पटको सर टाइम సొసైటీ గవర్నీ 2000 పిఎస్ రూమ్స్ లో ఒక అఫెన్సెస్ జరిగింది. ఇప్పుడు కంటిన్యూస్ గా టూ నైట్స్ లో రెండు అఫెన్సెస్ జరిగినాయి. దాంట్లో 196 గ్రామ్స్ గోల్డ్ తర్వాత 1,00,000 క్యాష్ పోయింది. ఇంకో దాంట్లో 46 గ్రామ్స్ గోల్డ్ 88,000 క్యాష్ తర్వాత 250 గ్రామ్స్ గోల్డ్ ఒక దాంట్లో 250 గ్రామ్స్ సిల్వర్ పోయింది. ఇంకో సీసీ కెమెరా ఫుటేజెస్ తీసుకుని ఒక వారం 10 రోజులు కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడితే కూడా మనకేం రిజల్ట్స్ రాలేదు. వేరే డిస్ట్రిక్ట్స్ లో పట్టుబడి ఆఫెండర్స్ ని ఫస్ట్ సస్పెక్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ మనకు అక్కడ ఎక్స్క్లూజ్ రాలేదు. వారి కాలం తెలిసి దీంట్లో మోడస్ ఆపరేండి ఏమంటే అఫెండర్ దానికి సైడ్ కి అయితే డోర్ ఉంటుందో ఇంటికి ఆ డోర్ పోయి ఆ లాక్ కి బట్ట చుట్టి టూల్స్ ఉంటాయి, టూల్స్ క్యారీ చేస్తారు దాంతో కొద్ది సపోర్ట్ రాకుండా బయటికి కాబట్టి లోపలికి ఎంట్రీ తీసుకొని దొరికిన టూల్ డాక్యుమెంట్స్ అని లాక్ చేసిన హౌసెస్ టార్గెట్ చేస్తారు. ఫస్ట్ సర్వే చేసుకుంటాడు. అదే ఏరియాలో అతను ఏం చేస్తారంటే మెయిన్ గా బిచ్చగా లేక చూస్తే కూడా అఫెండర్ అనుకో పిచ్చోళ్ళగా ఉంటాడు, చూడడానికి పిచ్చోళ్ళగా ఉంటాడు. తర్వాత అతని దగ్గర అది క్యారీ చేస్తాడు, రోడ్ మీద ఫుట్పాత్ మీద పడుకుంటాడు అఫెండర్. సో దీంట్లో ఏమైందంటే మనకు ఫుటేజెస్ దొరికిన తర్వాత మళ్ళా రీసెంట్ గా ఒక అటెంప్ట్ అయింది అదే ఏరియా కదా, అదే ఏరియాలో ఒక అటెంప్ట్ అయింది. అటెంప్ట్ అయిన తర్వాత ఆ ఫుటేజ్ తీసుకొని మేము ఏం చేసామంటే నెక్స్ట్ డే మళ్ళా అఫెండర్ వచ్చే పాసిబిలిటీ ఉందని అనేసి ఫోటో తీసుకొని మేము వేసేసుకుంటాం. మళ్ళా మన ఆఫీసర్స్ ఒక ట్రాక్ ఒకటి వే చేసేసాం అనమాట. చేసి అఫెండర్స్ కోసం రాత్రి పెట్రోలింగ్ అంతా అబ్జర్వేషన్ లో పెడితే మనకు ఒకటి దొరికింది. ఫుట్పాత్ మీద ఉన్నాడు, ఎందుకున్నాడని సస్పిషన్ ఉంటే మనం పికప్ చేసాడు. పికప్ చేసిన తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ అయితే మనకు వచ్చిందో సీసీ కెమెరా ఫుటేజెస్, దాంతో కంపేర్ చేస్తే ఏ విధంగా కూడా దానికి మ్యాచ్ అవుతలేదు. వాడికి స్నానం చేయించి ఘటన తీసుకుని వాడు అర్థం. సో ఫైనల్ గా ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకొని అన్ని పికప్ చేస్తే మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత ఇతని పేరు పిట్టల వినోద్ అని, ఇతను పార్ది కులానికి చెందిన అఫెండర్. ఫ్రమ్ వెస్ట్ మారెట్పల్లి, 53 ఏళ్ళు, వెస్ట్ మారెట్పల్లి, సికింద్రాబాద్. ఇంతకు ఏమంటే జనరల్ గా ఈ స్క్రాప్ కలెక్ట్ చేసేవాడు లేక లేకపోతే బిచ్చగాడు లేక పిచ్చోడు లేక ఆ రకంగా యాక్ట్ చేస్తూ ఎవరికి సస్పిషన్ రాకుండా ఎక్కడైతే అఫెన్స్ చేయాలనుకుంటాడో లాక్ హౌసెస్ చూసుకొని ఎవరో రోడ్డు పిచ్చోడు లేక పడుకుంటాడు. రాత్రి ఒకరు చూసుకొని అఫెన్స్ చేసేసి వెళ్ళిపోతాడు. సో అతను దగ్గర 14 అఫెన్సెస్ చేసాడు దీని ముందు. అల్వాలు మన రాచకొండ హైదరాబాద్ చేసిన లో అల్వాలు, తర్వాత మీర్పేట్ సిటీలో కూడా బేగం నగర్, చిక్కడపల్లి, డబ్బీపుర, ఉప్పల్, హయాత్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్. వరంగల్ మాత్రం ఫస్ట్ టైం వచ్చాడు. మొన్నటి వరకు జైల్లోనే ఉన్నాడు. జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు ఆ జైల్లో అయితే వేరే ఈ అఫెంటర్స్ అతనికి అడ్వైజ్ చేశారు, వరంగల్ డబ్బు బాగుంది పెద్ద దీనికి వచ్చినాయి
ట్రై చేయి నీకు సక్సెస్ఫుల్ అవుతుంది. సో అక్కడ నుంచి నేరుగా ఇక్కడ రావడం జరిగింది. నేరుగా వచ్చి మూడు అఫెన్సులు కమిట్ చేశాను, సక్సెస్ఫుల్గా చేశాను మూడు కూడా. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర పాత ఏమో కొన్ని అఫెన్సెస్ చేసినాం రిలీజ్ తర్వాత, అంటే అది అది అన్ని అటెంప్ట్స్ సక్సెస్ దొరకలేదు. ఈ మూడింటిలో మాత్రం ప్రాపర్టీ పోయింది. సో వేరే కూడా కొన్ని చిన్న 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 ఇది ఒకటి చిన్న చిన్న కూడా రకాల కేసెస్ ఉన్నాయి. ఒక 11 కేసెస్ మనకు ఈ అటెంప్ట్ కాకుండా తర్వాత కోడకండ్ల, జంగావ్, నర్సంపేట్, పరకాల, నర్సంపేట్, పాలకుర్తి, మామూలు ఈ పోలీస్ స్టేషన్స్ లో కూడా ఇది పెద్దగా లేదు. కోల్డ్ చిన్న చిన్న అఫెన్సెస్ అయింది. హెచ్పీలు అన్ని కూడా హెచ్పీలు. సో టోటల్ ఇప్పుడు ప్రాపర్టీ వర్త్ 40 లాక్స్ టోటల్ గా రికవర్ చేసుకున్నాం ప్రాపర్టీ మొత్తం. ఈ మూడు అఫెన్సెస్ లో పోయిన ప్రాపర్టీ, క్యాష్, తర్వాత సిల్వర్ ఆర్మోన్స్ అంత కూడా మొత్తం రికవర్ చేసుకున్నాం. తర్వాత అతను యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ టూల్స్ అయితే యూజ్ చేసినప్పుడు డిస్ప్లే చేసినట్టు ఆ హ్యామర్, తర్వాత ఐరన్ రాడ్, సిసల్, స్క్రూ డ్రైవర్స్ అయితే ఒకటి ఇవి అతను క్యారీ చేస్తాడు. పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తాం తొందరలో. అలా ఇదే రోజు అందుతున్నారు కూడా కంప్లీట్ చేస్తాం.